ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 2016 నుంచి 2019 వరకు ఆనాడున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ అధికారములోకి రావడానికి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ప్రక్రియ చేసింది అని మా కమిటీ స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చింది. డేటా చౌర్యం జరిగింది, అది ఏదో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల వలన అతి సునాయాసంగా జరిగేటువంటి చౌర్యం కాదు. దీని వెనక చాలా పెద్దవాళ్ళు పూర్తిగా సహకరించటమే కాకుండా వాళ్ళే వీళ్ళతో కలిసి కుట్ర చేసి ఈ సమాచారాన్నంతా కూడా దొంగిలించి తమ పార్టీకి కావాల్సినటువంటి వ్యక్తులకు అందజేయటం మూలంగా దాదాపు 35 నుండి 40 లక్షల ఆనాటి ప్రతిపక్షానికి వేయాలా అనుకున్నటువంటి ఓటర్లను తొలగించటము అనేటువంటి ఒక ప్రజాస్వామ్య అపహాస్య ప్రహసనం ఆనాటి ప్రభుత్వం చేసిందేనని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పటికీ మా కమిటీ దాదాపు 4 రోజుల పాటు దీని మీద లోతైనటువంటి విచారణ చేసింది, అనేక మంది అధికారులతో మాట్లాడటం జరిగింది. ఇక 1-2 రోజుల పాటు ఇది పూర్తిగా చేసిన తర్వాత ఇప్పటికే 100% ఇది ఉద్దేశపూర్వకంగా ఆనాటి ప్రభుత్వం పని కట్టుకొని ఆనాటి ప్రతిపక్షాన్ని అధికారంలోకి రానివ్వకుండా చేయటం కోసమనే ఓటర్ల తొలగింపు చేయాలన్నటువంటి దుగ్ధతో దురాశతో చేసినటువంటి కుట్ర ఇది అన్నది చాలా స్పష్టంగా తెలిసింది. మేము మాట్లాడినటువంటి అధికారులందరూ కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటి మాట, ప్రభుత్వం దగ్గరున్నటువంటి ఈ సమాచారము మరే మార్గం ద్వారా కూడా బయటికి వెళ్ళేటువంటి అవకాశము లేనే లేదు అనని మేము విచారించిన ప్రతి అధికారి చెప్పినటువంటి మాట. ఆ ఒక్క మాటలోనే మరో ఏ మార్గము లేనప్పుడు ఈ మార్గం గుండానే వెళ్ళక తప్పదు కాబట్టి ఆ మార్గము నుంచి వెళ్ళేటువంటి ఆ సమాచారం మామూలు కింది స్థాయి ఉద్యోగుల ధైర్యంతో జరిగేటువంటి కార్యక్రమం కాదని, దీని వెనుక ఆనాటి ప్రభుత్వ పెద్దలు అండదండలు పుష్కలంగా ఉండటమే కాకుండా వాళ్ళే ఈ కింది స్థాయి ఉద్యోగస్తుల్ని డైరెక్ట్ చేయటం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందటం కోసమని, ఆ రాజకీయంగా ఎలా లబ్ధి పొందినారు అన్నదానికి ఉదాహరణ ఈ సేవామిత్ర యాప్ ద్వారా ఆనాడు ఇంటింటికి వెళ్ళి సర్వే పేరుతో మీకు ఈ పథకాలు వచ్చాయా లేదా ప్రభుత్వం మీకు ఇచ్చిందా లేదా అని చెబుతూ ఆనాడు ఆ ఓటర్లు చెప్పినటువంటి అభిప్రాయాలను స్థిరీకరించుకొని వీళ్ళు మనకు అనుకూలం వీళ్లకు మనకు అనుకూలంగా లేరునని చాలా పెద్ద ఎత్తున 2019-18 సంవత్సరం ఆఖరులలో దుమారం జరిగినటువంటి సంగతి కూడా ఆనాటి ప్రసార మాధ్యమాల్ని చూస్తే అందరికీ కూడా తెలుసును. ఇది ఆ జరిగినప్పుడు కొద్దిమంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ రకంగా ఏదో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనని చెప్పటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా మేలుకొని ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ కూడా ఈ రకమైనటువంటి డేటా చౌర్యం ఏదో జరుగుతోంది అనని వాళ్ళు సిట్
నువ్వు వేయటం జరిగింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి డేటా చౌర్యం జరుగుతున్నది అనేటువంటి వార్త బొగ్గుమన్న తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి తెలుగుదేశం ఓటర్లకు సంబంధించినటువంటి సమాచారాన్నంతా దొంగిలించినారు అనేటువంటి నెపంతో ప్రత్యారోపణ చేసి లబ్ధి పొందాలనుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సిట్ వేయటం జరగటం వెనుక మరింత కుట్ర దాగి ఉన్నది. వీళ్ళు చేసినటువంటి పాపాన్ని కడుక్కోవటం కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికే ఆ సిట్టును ఏర్పాటు చేశారు. ఆ సిట్ అన్నది ఒక్కరోజు కూడా పనిచేసినటువంటి పాపన పోల చాలా స్పష్టంగా అప్పటికే దొరికిపోయినారు కాబట్టి దొంగలు మొత్తం ప్రపంచమంతా గుర్తించింది కాబట్టి ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రకంగా తమకు వేయనటువంటి ఓటర్లను అందరి నుంచి తొలగించడానికే ఈ ప్రక్రియ చేస్తున్నారు అన్నటువంటి విషయం తెలిసింది కాబట్టి దొరికినటువంటి ఆ దొంగల యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి ఈరోజు శాసనసభ సభా సంఘాన్ని వేయటం జరిగింది. ఈ సభా సంఘం 4 రోజుల పాటు విచారణ చేసి 100% ఆనాటి ప్రభుత్వంలో ఈ డేటా చౌర్యం జరిగిందని ఆ జరగటం వెనుక పెద్దల హస్తమే ఉందని ఆ పెద్దలకు వచ్చే ఈ చౌర్యం జరగటం కారణంగా వచ్చేటువంటి ప్రధానమైనటువంటి లాభం మళ్ళీ అధికారంలోకి రావటానికి ప్రతిపక్ష పార్టీ ఓటర్లను తొలగించటమేనని నిర్ధారణ అయ్యింది. పిలిచామండి. ఇప్పటి వరకు ఆనాటి ఐటీ అధికారులు విజయానంద్ గారు, ఆర్టీజీఎస్ అధికారులు మహమ్మద్ బాబు, హోమ్ సెక్రటరీ, కొద్దిమంది పోలీస్ అధికారులు, ఇంకా కొద్దిమందిని పిలుస్తున్నాం. ఆనాడు ఎవరైతే ఈ సమాచార భద్రతను కాపాడవలసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లను రేపు జరగబోయేటువంటి సమావేశానికి పిలవబోతున్నాం. అంటే ఆనాడున్న హోమ్ సెక్రటరీ కాదండి, ఇప్పుడున్న హోమ్ సెక్రటరీని పిలిచినప్పుడు ఆనాడు ఏమి జరిగింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి. ఆనాడున్న హోమ్ సెక్రటరీతో పని లేదు మనకు ఈ విషయంలో. ఆనాడున్నటువంటి ఐటీ సెక్రటరీ, ఆనాడున్నటువంటి ఆర్టీజీఎస్ సెక్రటరీ వీళ్లతో పని